హలో అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆల్సో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, ఈ టాపిక్ ఎవరితో మాట్లాడుకోరు అసలు. అది ఎలా తెలిసింది ఏంటి అన్ని వీడియోలో ఉంటాయి. సో తప్పకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ చాలా చాలా రకాల టాపిక్స్ నా లైఫ్తో లింక్ అయి ఉన్నవి, నా ఎక్స్పీరియన్స్ కలిపి నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అన్నమాట. అండ్ ఇది మా పెద్ద అబ్బాయి అర్జున్ బర్త్డే మంత్. వాడు March 13th పుట్టాడు. సో వాడి ప్రెగ్నెన్సీ స్టోరీ ఉంటుంది కదా, లైక్ ప్రెగ్నెన్సీకి ముందు హౌ ఐ కన్సీవ్డ్, ఇలాంటి టాపిక్స్ ఈ మంత్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను, బట్ సంహవ్ అలా పోస్ట్పోన్ అయిపోయింది, బికాస్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. సో రెస్ట్లో ఉండి నేను ఇవంతా కంటెంట్ క్రియేట్ చేయలేకాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి, బికాస్ అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ వీడియోస్ ఈ బ్లాగ్స్లో పెద్ద పెద్ద టాపిక్స్ ఉంటాయి కదా, ఇవి కాకుండా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, అవన్నీ నేను స్టోరీస్లో షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది, మాధురి కృష్ణ OFFL నా ఐడి, ఆర్ ఫస్ట్ పెట్టాను టైప్ చేసిన నా ప్రొఫైల్ మీకు వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ ఉంటాయి కదండి చిన్న టాపిక్స్, ఏమైనా సేల్ ఏమైనా నడుస్తున్న ప్రొడక్ట్స్వి, ఆర్ రీల్స్లో మంచి మంచి సాంగ్స్, డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఇంకా చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ట్రైబ్ కాన్సెప్ట్ సేల్ నడుస్తుందండి, నేను ఆల్రెడీ ఇన్స్టాలో అప్డేట్ చేశాను. ఈ వీడియోలో నేను ఉప్తన్ బాడీ క్లెన్సర్ అర్జున్కి ఎలా యూస్ చేస్తానని చెప్తున్నాను అనమాట, బికాస్ కిడ్స్కి యూస్ చేయొచ్చాని కూడా క్వశ్చన్ చాలాసార్లు నా కమెంట్స్లో వచ్చింది. తప్పకుండా యూస్ చేయొచ్చు. మీకు అక్కడ క్లియర్గా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ మీకు సరిపోతుందా లేదా, మీకు అది సెట్ అవుతాయి లేదా అని చూసుకొని హ్యాపీగా వాడచ్చు, చాలా క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. నేనైతే అర్జున్కి ఇప్పుడు ఎస్పెషల్లీ మార్నింగ్ టెన్నిస్కి వెళ్తున్నాడు, ట్యానింగ్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ కాబట్టి, సో చక్కగా మేగడ మనకి ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, దాని వచ్చి మేగడ దాచి దాన్ని కలిపి వాడికి మంచిగా మసాజ్ చేస్తున్నాను. మసాజ్ చేసి వదిలేసాక క్లెన్స్ చేస్తే ఏంటంటే ఆ ట్యాన్ అనేది స్లో స్లోగా పోతుంది. ఇలా కనీసం పిల్లలు మనకు రోజు 4 గంటే ఏడుస్తారు కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ పౌడర్ చాలా ఫైన్గా ఉంటుంది, ఎక్కువ రఫ్గా ఉండదు, సో కిడ్స్కి కూడా చాలా స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. హ్యాపీగా మీ పెరుగు కానీ పాల మేగడ వాళ్ళకి ఏ సెట్ అయ్యేది అది హ్యాపీగా రాసి చక్కగా చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది, నా కోడ్ Krishna51 యూస్ చేస్తే ఎక్స్ట్రా 5% ఆఫ్ వస్తుంది. సో నేను ట్రైబ్ కాన్సెప్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది క్లిక్ చేసి మీరు సైట్కి వెళ్ళొచ్చు. అది జస్ట్ నార్మల్ షాపింగ్ సైట్ లాగే, ఎలా షాప్ చేయాలని కూడా అడుగుతున్నారు, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది, తర్వాత మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని కార్ట్లో యాడ్ చేసుకొని పేమెంట్ చేసేయడమే, దట్స్ ఇట్. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు నేను పైస్ ఎందుకు ఎక్స్పీరియన్స్ చేశాను, ఎలాగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ప్రెగ్నెంట్ అయ్యాను ఇది చెప్పబోతున్నాను. నేను 2015లో ఇది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట, అంటే జస్ట్ నేను కన్సీవ్ అయ్యే ముందు నెల అంతా జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఆ చాలా చిన్న వయసు, నేను 23కి నాకు పెళ్ళైంది, ఇంకా 25 వస్తున్న ముందు నేను కన్సీవ్ అయ్యాను అనమాట. సో 25 ఇయర్స్కి పైల్స్ ఏంటి అని అనుకుంటారా, మనం లైఫ్ స్టైల్లో ఉండే చేసే తప్పుల వల్ల ఎలాంటి వయసు వాళ్ళకైనా పైల్స్ రావచ్చు అది నాకు అప్పుడే తెలిసింది. అసలు నాకు పైల్స్ అనే విషయం అలా ఉంటుంది, అంత భారంగా ఉంటుంది, అసలు కూర్చోలేము సరిగ్గా అని కూడా నాకు తెలీదు, ఏదో వింటాం కదా పేరు, అంతకన్నా నాలెడ్జ్ లేదు నాకు. లిటరల్లీ ఇప్పుడు నేను కూర్చున్నట్టు సమస్య లేదన్నమాట, నుంచునే ఉండేదాన్ని. అంత సివియర్ అయిపోయిందంటే నా చేతుల్లో లేదనమాట, నా జీవితం చాలా చాలా టార్చర్ అయిపోయింది, పడుకోవడం లేకపోతే నుంచోవడం అంతే, కూర్చోవడం సమస్య లేదు. అంత సివియర్ ఎందుకు అయిపోయింది, నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నట్టే వేడి నీళ్ళు తాగేదాన్ని, వెజిటేరియన్ ఫుడ్, లైట్ ఫుడ్, కారాలు, మసాలాలు భయంకరంగా ఏం కాదు, వన్స్ ఇన్ ఏ వైల్ అకేషనల్గా తింటాను, బట్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఎగ్జాక్ట్గా నాకు ఇలా పైల్స్ అని నేను ఫిక్స్ అయ్యి డాక్టర్ చెప్పే ఒక 15 రోజుల ముందు ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో ఇంక భయంకరమైన ఫుడ్ అనమాట, అతి ప్రేమ కలిసి తెగబెట్టేశారు, పరోటాలు, డోక్లా, ఇంకా కర్రీస్ ఉంటాయి కదా పరోటాకు సంబంధించి, ఆలు కర్రీ, పన్నీర్, అది ఇది. లాస్ట్ రోజు ఇంట్లోనో చాలా అంటే బయటకు వెళ్ళి పావుబాజీ, వడాపావు అన్నీ సూపర్ స్పైసీ. అండ్ ఈ 4-5 రోజులు మన ఇంట్లో ఉంటే వెళ్ళి మనం మంచినీళ్ళు తాగుతాం కానీ ఎవరింట్లో ఉన్న ఉంటే ఊరికే కిచెన్లోకి వెళ్ళిపోలేం కదా, 4 రోజులు మంచినీళ్ళు సరిగ్గా తాగలే. అండ్ నాకు బెంగళూరులో ఉండేవాళ్ళం, ఆ వెదర్ కూడా కొత్త, 1 ఇయర్కేమో సూపర్ అడ్జస్ట్ అవ్వదు, అక్కడ పాలు పెరుగు నాకు వేడి చేసేవి, అందుకని వెతుక్కుని వెతుకుని బొండాలు తాగేవాళ్ళం అనమాట. స్టిల్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అలాంటి టైంలోనే ఈ భయంకరమైన ఫుడ్, 4 రోజులు అనమాట, సరిగ్గా వాటరే లేదు నాకు తెలిసిన విషయం. సర్లే ఇంటికి వెళ్ళాక అనుకున్నా, కానీ ఆ వేడి చేయడం పీక్స్కి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇంటికి వచ్చిన 1 వీక్, వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసిన 1 వీక్ చాలా డిస్కంఫర్ట్ ఉండేదన్నమాట, ఏమి ఎక్స్పీరియన్స్ తెలియదు కదా మనకి దానికోసం. తర్వాత ఇంటెన్సిటీ పెరిగిపోయింది, ఇంకా పీక్స్. నెక్స్ట్ గ్రీన్ సిటీ హాస్పిటల్ అని జేపీ నగర్లో ఉండేవాళ్ళం మేము, మాకు జస్ట్ బీచ్ ఎవరే, ఫస్ట్ అక్కడికి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, కమింగ్ టు ద సెగ్మెంట్, నేను ఎలాగా డిటెక్ట్ చేసి దాన్ని యాక్షన్ తీసుకున్నానని,
దెన్ మెడిసిన్ ఉండదంట, మీరు పిల్స్ మింగేది ఏమి ఉండదు. డాక్టర్ ఏం చెప్పారంటే ఒక జెల్ ఇచ్చారు, మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ జెల్ రాసుకోవాలి, రాసుకొని పడుకోవాలి. అండ్ స్నిజ్ బాత్ అంటారనమాట, అంటే ఒక చిన్న టబ్ ఇంతే లోతుండి వెడల్పుకున్న టబ్ పెట్టి దాంట్లో వేడి నీళ్ళు వేసి అందులో కూర్చోవాలి మనం, అంతే. అదే దాని క్యూర్, ఇంక దీంట్లో మెడికేషన్ ఏం లేదని చెప్పింది ఆవిడ. అమ్మ దేవుడా అనుకున్నాను, అసలు ఏం చేయాలి తెలీదు, కూర్చోలేం కదా, మరి బాత్రూంలో మనకేమైనా కంఫర్టబుల్గా ఉండదు, నేల మీద జాగ్రత్తగా కూర్చొని వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కూర్చో. తర్వాత మా మా ఉన్నారంటే, మా మేనత్తు ఉన్నది వాళ్ళ హస్బెండ్, తన సజెషన్ అయితే ఆయన హోమియో మెడిసిన్ ఇచ్చారు. హోమియో మెడిసిన్ స్టార్ట్ చేశాను, స్టార్ చేసి రెగ్యులర్గా ఇంకా తీసుకోవడం మొదలెట్టాక తగ్గిపోయింది, అంటే దాని ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఇప్పుడు 2 నిమిషాల్లో చెప్పినంత ఈజీ కాదు, చాలా కష్టపడ్డాను అనమాట. నాకు హోమియో చాలా వర్క్ అయింది, లిటరలీ కాపాడేసింది అనమాట జీవితాన్ని. ఇంట్లో పర్సనల్గా ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి మా మామ సజెస్ట్ చేశారు కాబట్టి నేను ఇంకొంచెం నమ్మకంగా వాడాను. ఏదైనా ఒక తగ్గుతుంది, హెల్త్ ఇష్యూ తగ్గాలంటే మనం నమ్మాలండి, మెడిసిన్ని నమ్మాలి, డాక్టర్ని నమ్మాలి. నమ్మి మనం పాజిటివ్గా థింక్ చేస్తే దానికోసం వెళ్తే తప్పకుండా తగ్గిపోతుంది. సైకలాజికల్ స్ట్రెస్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ కారణం, మన హెయిర్ ఫాల్ నుంచి ఇలాంటి పైల్స్ అనే ప్రాబ్లం వరకు ప్రతిదానికి స్ట్రెస్ కూడా చాలా చాలా యాడ్ ఆన్ అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అప్పుడైతే ఒక 4 రోజులు పట్టింది నాకు, ఎందుకంటే హోమియో కోర్స్ ఒక పర్టికులర్ డేట్స్ వాళ్ళు చెప్తారు కదా, 15 రోజులు 20 రోజులు నెల అని, అది వాడాకనే దానిలో రియాక్షన్ మనకి తగ్గడం అనేది చూస్తాం అనమాట. ఇన్స్టెంట్గా ఎలా వేసుకొని మన ఏదో డోలో వేసుకున్నట్టు గంటకి తగ్గిపోదు. సో ఇట్ టేక్స్ టైమ్. హోమియో కొత్తగా వాడుతున్న వాళ్ళకి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. నేను అర్జున్కి ఇప్పటికీ వాడుతున్నాను, ఐర్లాండ్ కూడా తీసుకెళ్ళాను. మనం నమ్మాలి, అండ్ నెంబర్ 2 ఓపిక పట్టాలి. పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఓపిక పడితే. ఇది చాలామంది చెప్తూ ఉంటారు మీకు ఓపిక పట్టాలి హోమియోతో అని. అండ్ వీటిలన్నిటితో పాటు మెడికేషన్తో పాటు ఏం చేశాను, ఫుడ్ హ్యాబిట్స్ భయంకరమైన చేంజ్ అనమాట. అంటే ఇంకా పప్పులు కొంచెం మనం కాన్స్టిపేట్ చేసి ఉంటాయి, పొటాటో మామూలుగా వీక్లీ 1 సార్ తింటాం, ఇంకా మొత్తం మానేశాను. హెల్ప్ చేసే డైట్ ఏంటంటే, ఫస్ట్ అండి రిచ్ ఇన్ ఫైబర్ ఫుడ్ తినాలన్నమాట. నేను ఫ్రెంచ్ బీన్స్, చిక్కుడుకాయలు, బీరకాయ ఉంటుంది కదా, బీరకాయ ఇంట్లో కూర చేసుకుంటారు కదా, నేను ఓన్లీ తొక్కు తీసుకొని తొక్కు పచ్చడి చేసుకొని రోజు బీరకాయ పచ్చడి, తొక్కు పచ్చడి అనమాట. అంటే 2 బీరకాయలు కూరపప్పు చేసుకుంటే కనుక, అప్పుడు మేము మా బావగారు కలిసి ఉండేవాళ్ళం బెంగళూరులో. సో అందరమే వంట అప్పుడు అందరికీ ఏం చేస్తే తినేస్తాం కదా, మనం స్పెషల్గా చేసుకోవడం ఉండదు. సో ఇలా కలిసి ఉండడము, లైక్ ఇన్లాస్తో కానీ ఏమన్నా ఇలాగా కలిసి ఉండే వాళ్ళకి ఇంకా ఇలాంటి ఫుడ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటాము, మనకోసం స్పెషల్గా వెళ్ళి వంట చేసుకునే టైం ఉండదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఇంట్లో రోజు పప్పు చేస్తున్నారు, సాంబార్ చేస్తున్నారు, దుంపలు చేస్తున్నారంటే మీకు కొంచెం డిఫరెన్స్ అనిపించినప్పుడు, హెల్త్లో కానీ ఇలాంటివి ఉన్న డిఫరెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం మీరు ఒక డిష్ చేసుకోండి. తక్కువ కుకింగ్ ఉన్నవి అంటే డీప్ ఫ్రైలు అవి మానేసి సాటే చేసుకోవడము, లైట్గా హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఇలాంటివి తినడం మొదలెడితే ఏంటంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. సో అప్పుడు నేను అలాగ వాళ్ళందరూ చేసుకునే వంట కాకుండా నేను వేరేగా కొంచెం బీరకాయ పచ్చడి చేసుకునేదాన్ని. అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఒక హాఫ్ కార్న్ తినేదాన్ని, స్వీట్ కార్న్ హాఫ్, అక్కడ మనకి మామూలు కార్న్ దొరకదు కదా. ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంటుంది కదా, ప్రతిదీ అనమాట. ఇంకా స్మూతీస్, జ్యూస్లు అలాంటివి మానేసి ఫ్రూట్స్ రాగా తినడం, అంటే ఆ ఫైబర్ వెళ్ళేలాగా, ఇంకా ప్యూరీలాగా పేస్ట్లో ఉండేవన్నీ మానేసాను అనమాట. అలాగా చాలా చాలా చేంజెస్తో నెక్స్ట్ బాగా వాక్ చేసేదాన్ని, 1 అవర్ వాకింగ్ వెళ్ళేదాను అనమాట. కరెక్ట్గా నేను నాప్ ఏమైనా తీసుకున్న ఆఫ్టర్నూన్ 4 o'clock లేచి, బెంగళూరులో చాలా బ్యూటిఫుల్ పార్క్స్ ఉంటాయి, ప్రతి ఏరియాకి మనకి ఒక జస్ట్ 5 నిమిషాలు నడవంగానే పార్క్ కనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ అలా ఉంటాయి. అందరూ మన మాతల్లి వైపు ఉన్న వాళ్ళందరూ బెంగళూరే అంటారు కానీ, బట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు మేము జేపీ నగర్లో ఉన్నాను, ఆర్టీ నగర్లో ఉన్నాను, సో ఇటువైపు అంతా చాలా బాగుంటుంది. వాకింగ్ వెళ్ళేదాన్ని, ఆ గ్రీన్, ఆ గడ్డి, ఆ గాలి స్మెల్కి చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. సో అలా అలాగా మంచి కరెక్ట్ మెడిసిన్, ఫుడ్ చేంజ్ చేసుకోవడము, అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల నాకు 1-1.5 మంత్స్ టైం పట్టింది. కరెక్ట్గా అది తగ్గిపోయింది, టెండర్ అయిపోయింది మనకి పైల్స్ అనుకున్న టైంకి. నేను ఒకసారి మళ్ళీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి చెక్ చేయించుకున్నాను, తగ్గిపోయింది. నువ్వు బట్ స్టిల్ హాట్ వాటర్లో అప్పుడప్పుడు కూర్చుంటూ ఉంటే నీకు పూర్తిగా పెయిన్ అలాంటి చిన్న చిన్న కూడా తగ్గిపోతుందని ఆ డాక్టర్ కూడా చెప్పారు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు,
కానీ మనం ఎవరితో మాట్లాడకపోవడం వల్ల మన మన ప్రాబ్లమ్ నామోషి అవ్వడము, లేదా ఎవరన్నా చెప్పింది వినకుండా మనకు తెలిసిందే గొప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఆయనకన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సజెస్ట్ చేస్తారా, లేదు నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే అందరూ డాక్టర్సే, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఎవరన్నా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు పర్సనల్, ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకో ఎక్స్ ఉన్నారు నా పక్కన, ఈ డాక్టర్ ఈ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది, ఒకసారి నువ్వు ట్రై చేయంటే మొండిగా లేదు నేను నాకు తెలిసిన దగ్గరికి వెళ్తాను ఇలా వద్దు, ఎవరన్నా చెప్పినప్పుడు సజెషన్ ఇచ్చినప్పుడు ట్రై చేయండి ఒకసారి. బికాజ్ ఇది అంటారు కదా, ఏ పొట్టలో ఏ పోందో తెలియదు అని, మన మన జీవితానికి తగ్గ సొల్యూషన్ ఎవరు ఇస్తారో తెలియదు. సో హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఫస్ట్ మీ క్లోజ్ సర్కిల్లో అందరికీ దానికోసం మాట్లాడండి. ఎస్పెషల్లీ ఇలా పైల్స్ కోసం మాట్లాడడం అంటే షాకింగ్ అనమాట. నేను అందరూ ఫ్రెండ్స్ని అడిగితే అందరూ అవును నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, నేను కూడా అని చెప్పిన వాళ్ళు ఎంతమంది తెలుసు, 10-15 మంది చెప్పారు ఆ కొంచెం టైంలోనే, 6 నెలల ముందు, సంవత్సరం ముందు, నాకు కూడా అయింది, నేను చేశాను. మరి నీకు అయినప్పుడు నీకు ఎందుకు చెప్పలేదు అంటే, రోజు మాట్లాడుకునే వాళ్ళు కూడా అలా అసలు ఏం మాట్లాడలేదు దానికోసం ఎందుకు చెప్పలేదు అంటే, ఏం చెప్పుకుంటాం, ఏం చెప్పుకుంటాం అని కాదు, మనకేదో ప్రాబ్లం ఉన్నప్పుడు మనతో పాటు ఎవరన్నా కూడా ఉందనుకోండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. నేను ఇలాగే ఓపెన్గా చెప్పేదాన్ని క్లోజ్ సర్కిల్లో, ఇలా జరుగుతుంది ఎందుకు అర్థం కావట్లేదు, అసలు కూర్చోలేకపోతున్నాను అని చెప్తే, అబ్బా నేను ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నువ్వు ఏం చేస్తావు అని అడిగేవారు, నేను షాక్ అయిపోయాను అనమాట. ఓకే ఇది ఇంత నార్మలా, ప్రతి ఇంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఎంతమందికి పైల్స్ ఉందా అనుకున్నా. సో చెప్పుకోవడానికి సిగ్గుపడే విషయాలు ఏం కాదు, మనకి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కనీసం మీకు క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా చెప్పండి, సో దట్ మీకు బెటర్ సజెషన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో పేషెంట్గా ఉండి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా మనకి క్యూర్ అవుతూ ఉంటాయి థింగ్స్. అండ్ ఆల్సో నో స్ట్రెస్, అస్సలు అంటే స్ట్రెస్ వద్దు, పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూసే చక్కగా క్యూర్ అయిపోయి హ్యాపీగా బతుకుతున్నారు జనాలు. ఇవన్నీ చాలా చిన్నవి. మెయిన్గా ప్రెగ్నెంట్ అవుదాం అనుకుంటున్న ఆడవాళ్ళు ఉంటారు కదా, మీకు స్ట్రెస్ ఏమాత్రం మంచిది కాదండి. స్ట్రెస్ ఉంటే ఏంటంటే నెక్స్ట్ వచ్చేవి కూడా మంచి జరుగుతున్నా మనం దాన్ని ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ గ్రాస్ప్ చేయలేము అనమాట. బెంగతో భయంతో బతకడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. సో అలాగా 1.5 మంత్ తర్వాత నేను హ్యాపీగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక ఇంకొన్ని చిన్న చిన్న హర్డిల్స్ జరిగాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు చాలా లైక్ ఏమంటారు, కొత్త ఫీలింగ్తో ప్రతిదీ చిన్నది కూడా చాలా పెద్ద విషయం అనిపిస్తుంది కదా. సో అలాంటివి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, నేను నెక్స్ట్ బ్లాగ్స్లో అవి కూడా నేను యాడ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చూసిన అప్స్ అండ్ డౌన్స్, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏం లేదు తెలుసా, స్మూత్గా వెళ్ళిపోయింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు కొంచెం ఐడియా, నాలెడ్జ్ ఉంది అనే ధైర్యం ఒకటి. నెంబర్ 2 ఏమో నేను అప్పటికన్నా ఇంకా బెటర్గానే నా హెల్త్ కేర్ తీసుకుంటున్నాను, అంటే నా హెల్త్ మీద నాకు గ్రిప్ ఉంది అనే నమ్మకంతోనో చాలా హ్యాపీగా అయిపోయింది. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బాగా సివియర్గా ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా హోమియో ట్రై చేయండి, ఓపిక్గా ట్రై చేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకుంటాను, నేను ఇలాగ ఎప్పుడో స్టోరీలో చెప్పాను అనమాట పైల్స్ కోసం, ఆర్ ఏదైనా వీడియోలో చెప్పాను లాంగ్ బ్యాక్. అప్పుడు నా ఫాలోవర్లో ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఆ మంది ఇలానే నేను ట్రై చేస్తానండి ప్రెగ్నెన్సీ, కానీ పైల్స్ వచ్చింది, యుఎస్ వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, యుఎస్ ఎనీథింగ్ వెస్ట్రన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆ సడన్ క్లైమేటిక్ చేంజ్కి పాపం కన్సీవ్ అవ్వలేకపోతారు కొంతమంది. ఇలానే ఆ ఫుడ్కి, మెయిన్గా నాన్ వెజ్ తినే వాళ్ళకి కాన్స్టిపేషన్ పెరుగుతుంది, చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇది. వాళ్ళందరికీ ఇలా పైల్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అనమాట. అక్కడ ఏమైనా ఇక్కడ మన డబ్బా 10 మంది డాక్టర్లకు వెళ్ళాం, వాళ్ళు 4-5 మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంటారు అక్కడే వెళ్తారు. సో ఆమె మెసేజ్ చేసింది ఇలా ఇలా అంటే, అప్పుడు నేను సూర్యచంద్ర హాస్పిటల్ అని చెప్పాను రాజమండ్రిలో, వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా చేస్తారు. అప్పుడు సార్ వాళ్ళది నెంబర్ ఇచ్చాను, ఆమె అక్కడి నుంచే కాంటాక్ట్ చేసిందంట, కాంటాక్ట్ చేసి మెడిసిన్స్ తెప్పించుకొని వాడింది. నాకు 2 మంత్స్ తర్వాత మెసేజ్ చేసింది, ఇలా మాధురి గారు నేను కన్సీవ్ అయ్యాను, చాలా థ్యాంక్స్, మీరు కరెక్ట్ నేను ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశాను అనమాట అసలు ఎలా జరిగింది అని. అండ్ ఆమెతో మాట్లాడుతూ ఉండేదాన్ని వాయిస్ మెసేజ్లో, ఇలా వర్రీ అవ్వకు, కైండ్ ఆఫ్ పాజిటివ్ మోటివేషన్ అనమాట. మనం నేను ఉన్నప్పుడు చెప్పుకుంటే ఆ స్ట్రెస్ తగ్గిపోద్ది అంటారు కదా, సో అమ్మాయి చెప్పినంతా వినేదాన్ని, మాట్లాడేదాన్ని అప్పుడప్పుడు. తర్వాత 2 మంత్స్ తర్వాత అమ్మాయికి పైల్స్ తగ్గిపోయి కన్సీవ్ అయింది, సేమ్ నా అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ఒకరికి యూజ్ అయింది, అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు కూడా ఇది యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు ఎప్పుడు ఇవ్వండి అని అడుగుతుంటారు కదా, సారీ ఏమనుకోవద్దు. అప్పుడు లాస్ట్ ఇయర్ అనమాట అది, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చాలా మెసేజ్ ఓపెన్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను.
మోస్ట్లీ ఇక్కడ కమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే కమెంట్స్ నాతో పాటు మా మమ్మీ డాడీ కూడా చూస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ కమెంట్ ఉంటే ఒకసారి కమెంట్ చూడు, ఆన్సర్ చెయ్యి, మిస్ అయినా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో ప్లీజ్ ట్రై టు మెసేజ్ అండర్ ద వీడియో. వీడియోలో అయితే నాకు కూడా ఈజీగా ఆన్సర్ చేయడం ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాట పడద్దు చెప్పడానికి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ నేను లేదా మన వీడియో చూస్తున్న మిగతా వ్యూవర్స్ ఎవరైనా కూడా మీకు ఆ కమెంట్కి రిప్లై ఇచ్చి చక్కగా హెల్ప్ చేయగలుగుతారు. సో ఇదండి ఈ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. ఇంకా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యగలను నా ఎక్స్పీరియన్స్ని అనుకున్నప్పుడు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ వ్లాగ్ అండ్ అర్జున్ బర్త్ స్టోరీ ఇంకా బ్లాగ్స్లో ఇన్సర్ట్ చేసి షేర్ చేస్తాను. సో బాయ్.